హలో అండి, వెల్కమ్ టు సునీత వంటలు పిండివంటలు ఛానల్కి. ఈరోజు మనం కోడిగుడ్లు ఇగురు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను చేసే వంటల వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ని పోసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉడకపెట్టి ఉంచుకున్న కోడిగుడ్లని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇలా గుడ్లను ఆయిల్లో వేసేటప్పుడు నూనె పైకి చెందుతూ ఉంటుంది, జాగ్రత్తగా వేయాలండి. ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి గుడ్లను వేగనివ్వాలి. ఒకసారి మళ్ళీ గుడ్లన్నిటిని కూడా తిప్పేద్దామండి. గుడ్లన్నిటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న ఒక హాఫ్ కిలో ఉల్లిపాయ ముక్కల మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఒక 5 పచ్చిమిరపకాయలను కూడా నేను కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగిపోవాలండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఉల్లిపాయలు మొత్తాన్ని మళ్ళీ కలుపుకుందామండి, లేకపోతే అడుగునంతా కూడా మాడిపోతాయండి. ఇంకా వేగాలండి. దీనిలోకి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని
మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. రెండు నిమిషాలు అయిపోయిందండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకొని 2 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని 3 కరివేపాకు రెబ్బలను కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇవి కూడా మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి, టమాటా మొత్తం కూడా మగ్గిపోయేంత వరకు. స్లో ఫ్లేమ్లోనే అలా ఉంచి ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి, ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాం. టమాటా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కొంచెం తీసుకుందాం. ఎగ్ కర్రీలోకి ఎక్కువ వేయకూడదండి, ఉల్లిపాయలు చేదొచ్చేస్తాయి, కర్రీ అంతా కూడా చేదుగా అనిపిస్తుంది, అందుకే నేను చాలా కొంచెమే తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఇలాగే మగ్గనివ్వాలండి. 1 నిమిషం అయిపోయింది, చూద్దామండి. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత కారాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్లన్నర కారాన్ని దీనిలోకి వేసుకున్నానండి. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని అలా స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి, కారం పచ్చివాసన పోయేంత వరకు. ఈ కూర మగ్గుతూ ఉండేలోపు కొంచెం చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకుందామండి. ఒక నిమిషం అయిపోయిందండి, కారం మగ్గిపోయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ కూరను కలుపుకొని కొంచెం వాటర్ని పోసుకుందామండి. నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం, 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. వాటర్ అంతా కూడా మనం పోసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని రసం తీసుకొని ఇందులోకి పోసేసుకోవాలండి. ఇలా పులుసు అంతా పోసేసుకున్న తర్వాత కూర అంతా ఒకసారి కలిపేసుకొని ముందుగా ఏపి ఉంచుకున్న కోడిగుడ్లన్నింటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా గుడ్లన్నింటిని వేసేసుకొని గ్రేవీ అంతా కూడా గుడ్లకి కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఈ పులుసు అంతా కూడా ఈ గ్రేవీ అంతవరకు 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి, ఇంకా కొంచెం లైట్గా పులుసు ఉంది. ఇంకొక నిమిషం ఇలాగే హై ఫ్లేమ్లో ఉంచి ఎగరనిద్దామండి.
మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇంతేనండి కోడిగుడ్డు ఈగురు తయారు చేసే విధానం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే కనుక ప్రతి వీడియో